హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అభ్యర్థుల ప్రకటన, తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ప్రకటన వచ్చింది. మరి నేను చాలా ఆశపడ్డాను, ఎందుకంటే 19లో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈసారికి మీరు ఆగండి, వచ్చే ఎన్నికల్లో మీరు తప్పకుండా పోటీ చేస్తారు, నేను అవకాశం ఇస్తాను అని చెప్పి అన్నారు. ఎందుకంటే 67 నుంచి కూడా మా తండ్రి గారు నిరంజన్ రావు గారిని, నేను కానీ ప్రతి ఎలక్షన్ లో పోటీ చేశాం. గెలిచినా ఓడినా ఎలక్షన్ లో పోటీ చేశాం. ఈ పిడన నియోజకవర్గం, అప్పుడు మల్లేశ్వరం నియోజకవర్గం, ఎప్పుడు మేము ఓడినప్పుడు కూడా 40,000 ఓటు మాకు పడింది. అంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఇక్కడ మమ్మల్ని ఆదరించారు, అభిమానించారు. తెలుగుదేశం మరి ఎన్టీ రామారావు పెట్టిన రోజుల్లో కూడా ఆ రోజున బలరామమూర్తి గారు ఇండిపెండెంట్ గా వేస్తే మా నాన్నగారు 600 ఓట్లతోనే ఓడిపోయారు 85లో కూడా. అంతే అంత అభిమానం ఈ ప్రజలు మా మీద చూపిస్తారు ఎప్పుడు కూడా. ఈ నియోజకవర్గం అంటే అభిమానం నాకు కూడా. ఈ ప్రాంతం అభివృద్ది మీద ఎప్పుడు ఎప్పుడు దృష్టి పెట్టేవాడు ప్రసార్. కానీ ఇవాళ దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతారు, మోసం చేస్తారు నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. ఇప్పుడు కూడా ఎలా జరిగింది అంటే తెలీదు. ఈ సీట్ల అనౌన్స్మెంట్ లో మరి నా పేరు లేదు, లేకుండా పెడన వేరే వ్యక్తి పేరు మరి ఈ యొక్క అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ జనసేన ఉపాధి అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. మరి ఏం జరిగిందో అక్కడ తెలీదు. నేను కూడా వెళ్ళి విజయవాడ వెళ్ళి సాయంత్రమే మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి, ఎందుకంటే ఇద్దరికి కూడా చెప్పాను నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలి, చేస్తాను, అభివృద్ది చేశాను, అయితే నేను చేసిన అభివృద్ది అలాగే ఉండిపోయింది, నేనే అభివృద్ది చేస్తాను, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, నేను వెళ్ళాలి, ఆ నియోజకవర్గానికి పోటీ చేయాలి, గతంలో కూడా మీరు ఆగిపోమన్నారని ఆగిపోయానని నేను ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత నేను ఆయన చెప్పాను. విడమర్చి లోకేష్ గారికి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మధ్యన కలిసినప్పుడు కూడా ఈ పరిస్థితి నియోజకవర్గం, ఎందుకంటే ఆయన రాజకీయాలు కొత్త కనుక విడమర్చి చెప్పాను. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. మరి జనసేనకి ఈ సీట్ అనుకున్నారు, ఎందుకంటే ఈయన ఈ యొక్క జిల్లాలో జనసేనకి అత్యధికంగా ఓట్లు వచ్చినట్టే పెడన నియోజకవర్గం, అగ్నిగడ్ నియోజకవర్గం, పర్సంటేజ్లో హైయెస్ట్ నియోజకవర్గం పెడన నియోజకవర్గం. అందుకని జనసేన తప్పకుండా ఈ సీటు తీసుకుంటుంది, జనసేనకు వస్తుంది. ఆ విధంగా కూడా కొంతమంది మిత్రులు మీరు గతంలో పీఆర్పీకి వెళ్లారు, దెబ్బతిన్నారు, మరి మెగా కుటుంబంలో మీకు సంబంధాలు ఉన్నాయి అని చేత జనసేన నుంచి మీరు తెచ్చుకోండి, తప్పకుండా మీరు మీకు అందరు ఓటు వేస్తారు, గెలుస్తారని చెప్పారు. నిజంగా నేను కూడా ఆశపడ్డాను, తప్పకుండా జనసేనకి వస్తుంది కనుక, మనం కూడా గతంలో పీఆర్పీలో దెబ్బతిన్నాం కనుక మనకి వస్తుంది ఈ సీటు, నాకు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి నాకు తీసుకొస్తారు అనుకున్నాను. కానీ ఆయన మరి ఏం చేశారో ఎలా జరిగిందో తెలీదు. మొత్తానికి ఇవాళ ఈ అనౌన్స్మెంట్ తినేసరికి ఈ సీటు విషయంలో మరి చాలా నాకు అన్యాయం జరిగింది అనుకుంటాను.